ఏంటిది? మన విలేజ్ ఆఫీస్ తాలూకు 2 నెలల కరెంటు బిల్ సార్. ఏం చేయమంటావు? దీనికి ముందు వచ్చిన 2 బిల్లు నా సొంత డబ్బుతో కట్టేశాను సార్. కానీ ఇది మాత్రం కట్టలేకపోతున్నాను. చూడు, ఇది నీ సమస్య మాత్రమే కాదు, మన రాష్ట్రంలో ఉన్న 1664 విలేజ్ ఆఫీసెస్ లో ఉన్న సమస్య ఇది. హలో, తాలూకు ఆఫీస్. చెప్పండి, ఇంత చిన్న పని చెయ్యి దాటిపోవడానికి కారకుడు నువ్వే. అవకతవకలు జరగడం ఇలాంటి విషయాల్లో సహజం. అదే కదండి సమస్య, చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే కదా, ఎవరిని ఏమర్చాలనుకుంటున్నారు? నన్ను కాపాడండి. ఇప్పుడు మనకు కావాల్సిన బ్రేకింగ్ న్యూస్, రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి. యు ఆర్ మై మ్యాన్. విజిలెన్స్ నుంచి వచ్చా, రైట్ జరుగుతుంది. ఇక మిగిలింది ఒకే మార్గం, కాటేసిన పాముతోని విషయాన్ని తీయించాలి. ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు. ఇదికి ఎలా సెట్ చేశారు? వాగ్దానాలకి పడని మనుషులు ఉంటారా? పొద్దున్నుంచి ఒక సర్టిఫికేట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. చాలా కష్టంగా ఉంది సార్, మనలాంటి మామూలు ప్రజలు కూడా బతకాలి కదా. ఒరే దేవుడా, నాకు కూడా ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుంటే కాళ్ళు పుండు కూర్చుండేవాడిని. నా కర్మ దగ్గరకు వచ్చాను. బాగా గట్టిగా పడినట్టుంది, పదా.